ఛానల్లుకి స్వాగతం సెప్టెంబర్ పద్నాలుగవ తేదీన వస్తున్న అమావాస్య తర్వాత వారి యొక్క జీవితంలో మీరు నమ్మినా నమ్మకపోయినా మీ ఇంట ఘోరం జరుగుతుంది వీరిని రక్షించుకోవలసిన బాధ్యత మీపై ఉంది అయితే వారి యొక్క గోచార ఫలితాలు సెప్టెంబర్ పద్నాలుగవ తేదీన వచ్చే అమావాస్య తర్వాత ఏ విధంగా ఉండబోతున్నాయి వారి ఇంట్లో వారికి పొంచి ఉన్న ఆ ప్రమాదం ఏమిటి ఎవరిని రక్షించుకోవలసిన బాధ్యత వారిపై ఉంది అలాగే ఏ విషయాల్లో అనుకూల ఫలితాలు ఏ విషయాల్లో ప్రతికూల ఫలితాలు వారికి కనిపిస్తున్నాయి అలాగే వారికి ఈ సమయంలో ఎటువంటి దేవతారాధన మేలు చేస్తుంది ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేం అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించినవారు తులారాశివారిగా పరిగణించబడతారు ఈ రాశి రాశిచక్రంలో ఏడవ రాశి ఈ రాశికి అధిపతి శుక్రుడు అయితే ఈ ఎప్పుడూ కూడా అలంకార ప్రియత్వాన్ని కోరుకుంటారు ఇతరులను ఆకట్టుకునే అందచందాలు కలిగి ఉండాలని ఆశిస్తూ ఉంటారు ఎత్తులకు పై ఎత్తులు వేయటంలో ఈ తులారాశివారు చాలా నేర్పరితనాన్ని కలిగి ఉంటారు తమ జీవితంలో అత్యున్నత స్థానాలను అధిరోహిస్తారు మేధావులుగా గుర్తింపును పొందుకుంటారు తులారాశిలో జన్మించినవారు తమ జీవితాన్ని ఎప్పుడూ పోటీగా తీసుకుంటారు తమ జీవితంలో ఎదురైన అపజయాలను చూసి కృంగిపోకుండా అత్యంత ఉపాయంతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి విజయం సాధిస్తారు ఈ తులారాశిలో జన్మించినవారు తమ అంతర్గత ఆలోచనలను ఎవరితోనూ పంచుకోరు అదేవిధంగా తులారాశివారు ఇతరుల కుయుక్తులకి లొంగరు తులారాశిలో జన్మించిన వారికి మంచి ప్రజాకర్షణ కూడా ఉంటుంది ప్రజల అభిమానానికి సంబంధించిన విద్య వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యాపకాలలో బాగా రాణిస్తారు ఆర్థిక క్రమశిక్షణ బాగా పాటిస్తారు మంచి ఆర్థిక క్రమశిక్షణ కలిగి డబ్బులు పొదుపు చేస్తారు అలాగే తల్లిదండ్రులు ఇచ్చిన స్థిరాస్తులను కూడా అభివృద్ధి చేస్తారు వీరిలో అధిక శాతం పొడవుగా ఉంటారు తిన్నని ముక్కు ఉంటుంది దృఢమైన శరీరాన్ని కలిగి ఉంటారు దాన ధర్మాలు చేయాలనే కోరిక వీరిలో ఎక్కువగా ఉంటుంది ఏ విషయాన్నైనా సునిశ్చితంగా న్యాయంగా ఆలోచించి తీర్పు చెప్పగలుగుతారు అయితే ఈ వారి యొక్క జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే సెప్టెంబర్ పద్నాలుగవ తేదీన రాబోతున్న అమావాస్య తర్వాత వారి జీవితంలో ఊహించని పరిణామాలు అనేవి కనిపిస్తున్నాయి కొన్ని విషయాల్లో అనుకూల ఫలితాలు మరికొన్ని విషయాల్లో ప్రతికూల ఫలితాలు ఉన్నప్పటికీ వీరికి ఒక ప్రమాదమైతే పొంచుంది ఆ ప్రమాదం నుండి బయటపడటానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరమైతే ఈ తులారాశి జాతకులు యొక్క జీవితంలో సెప్టెంబర్ పద్నాలుగవ తేదీన రాబోతున్న అమావాస్య తర్వాత కనిపిస్తుంది ఈ సమయంలో తులారాశికి చెందిన వారు ఎవరైతే సంతానాన్ని కలిగి ఉన్నారు అంటే మీ యొక్క సంతానం టీనేజ్ వయసులో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వారు ఇతర వ్యక్తుల వల్ల ప్రేమ వ్యవహారాల్లో పడి చిక్కులను ఎదుర్కొనే ప్రమాదమైతే పొంచి ఉంది చెడు స్నేహాలకు అలవాటు పడే ప్రమాదం పొంచి ఉంది అలాగే వారి యొక్క స్నేహితులు కొంతమంది అంటే చెడ్డ వ్యక్తులుగా ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వారు వ్యసనాలకు అలవాటవడమే కాకుండా మీ యొక్క సంతానాన్ని కూడా ఆ దారిలోకి తీసుకుని వెళ్లటానికి ప్రయత్నం చేస్తారు అలాగని ప్రతి ఒక్కరూ ఆ విధంగా ఉంటారని కాదండి కాని ఎవరి వ్యక్తిత్వం ఎలాంటిది ఎవరి మనస్తత్వం ఎలాంటిది అంటే మీ యొక్క సంతానం ఎవరితో స్నేహం చేస్తున్నారు వారి యొక్క మనస్తత్వం ఎటువంటిది మరియు ఎటువంటి అలవాట్లను కలిగి ఉన్నారు అనే ప్రతి విషయాన్ని మీరు కచ్చితంగా గమనించాలి ఒకవేళ చెడు స్నేహితులను కలిగి ఉన్నారంటే వీరు కూడా చెడు మార్గంలోకి వెళ్లటానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి మంచి కంటే చెడే ఎక్కువగా మనుషులను ఆకర్షిస్తుంది ముఖ్యంగా టీనేజ్ వయసు పిల్లలు మంచి స్నేహాల కంటే కూడా చెడు స్నేహాలకు ఎక్కువగా ప్రభావితం అవుతూ ఉంటారు కాబట్టి ఈ సమయంలో మీరు వారిని ఖచ్చితంగా కాపాడుకోవాలి లేకపోతే మాత్రం మీరు ప్రమాదాలను కొని తెచ్చుకున్న వారి యొక్క భవిష్యత్తు అగమ్య గోచరంగా మారుతుంది ఎందుకంటే చెడు స్నేహాల వల్ల కొన్నిసార్లు ఇబ్బందుల్లో పడే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి ఇటువంటి విషయాల్లో జాగ్రత్త వహించటం అనేది తల్లిదండ్రులైన వారికి ఖచ్చితంగా అవసరం తులారాశికి చెందిన తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో మీ సంతానం టీనేజ్ వయస్సు పిల్లలు కనుక ఉన్నట్లయితే వారి విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి వారి స్నేహితులను వారి యొక్క మనస్తత్వాన్ని అబ్జర్వ్ చేయాలి అలాగే మీ పిల్లల్లో వచ్చే మార్పులను కూడా గమనిస్తూ ఉండాలి అలాగని వారి మీద అనుమానాన్ని చూపించడం అలాగే వారు చేసిన ప్రతి పనిని కూడా తప్పులు ఎంచుతూ మాట్లాడుతున్నట్లయితే జరిగే ఏ విషయాన్ని కూడా వారు మీతో షేర్ చేసుకోరు వారితో స్నేహంగా ఉంటూ వారికి మంచి కౌన్సిలింగ్ ఇవ్వటం అనేది తల్లిదండ్రులుగా మీ బాధ్యత కొంతమంది తల్లిదండ్రులు ఏ విధంగా ఉంటారంటే ఊరికే పిల్లల్ని అనుమానించటం అలాగే వారు ఏదైనా పొరపాటు చేస్తే మందలించకుండా గట్టిగా అరవటం ఇటువంటివి చేస్తూ ఉంటారు ఈ యొక్క విషయాల వల్ల మీ పిల్లలు మీతో ఏ విషయాన్ని కూడా షేర్ చేసుకోలేకపోతారు వారితో స్నేహితులుగా మెలగండి మంచి చెడు ఏదో వారికి మంచి గైడెన్స్ ఇవ్వండి మంచి కౌన్సెలింగ్ ఇవ్వండి ఏ విషయాన్నైనా వారు మీతో షేర్ చేసుకునే విధంగా స్నేహితులుగా మసులుకున్నట్లయితే ఈ యొక్క ప్రమాదం నుండి మీ పిల్లలు బయటపడగలుగుతారు లేకపోతే మాత్రం వారు చిక్కుల్లో పడే ప్రమాదం అయితే ఈ సమయంలో మీ యొక్క సంతానం విషయంలో కనిపిస్తుంది కాబట్టి వారి విషయంలో మాత్రం తులారాశికి చెందిన తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది అయితే ఈ తులారాశి వారు ఎప్పుడూ కూడా వ్యక్తిగత సామర్థ్యాన్ని అభివృద్ధి చేసుకుంటూనే ఉంటారు కాని ఒక స్థాయికి వచ్చినా కానీ పాత పద్ధతులను మర్చిపోలేకపోతారు ఈ వారికి శుక్రగ్రహ ప్రభావం ఉండటం వల్ల వీరికి శుక్రవారం బాగా కలిసి వస్తుంది ఏ పని ప్రారంభించినా శుక్రవారం రోజు ప్రారంభించండి చక్కటి శుభ ఫలితాలు కలుగుతాయి అలాగే మీ పిల్లల విషయంలో మీకు ఈ సమయంలో పొంచి ఉన్న ప్రతికూలత నుండి బయటపడటానికి శనివారాల్లో శని దివాలయానికి వెళ్లి నల్ల శనగల ప్రసాదం నల్ల నువ్వులు మరియు బెల్లం కలిపి తయారు చేసిన తీపి వంటకాన్ని పంచిపెట్టండి ఈ ప్రతికూలత నుండి మీరు బయటపడగలుగుతారు అలాగే చీమలకు పంచదార లేదా బెల్లం కలిపిన గోధుమ పిండిని ఆరు బయట ప్రదేశాల్లో చల్లండి ఖచ్చితంగా పుణ్య ఫలితం మీకు దక్కుతుంది గోమాత సేవలో కొంత సమయం గడపండి మరియు యువతులకు కొంత ఉపకారం చేయండి అప్పుడు వారి దీవెనలు పొందుకుంటారు అలాగే చదువుపై ఆసక్తి ఉండి చదువుకోలేని పరిస్థితుల్లో ఉన్న విద్యార్థిని విద్యార్థులు ఎవరైతే ఉన్నారు అంటే చదువుకు డబ్బు ఖర్చు పెట్టలేని పరిస్థితుల్లో ఉన్నవారికి వారికి మీ చేతనైనంత సహాయం చేయండి వారి చదువు కోసం వీలైతే ఫీజు కట్టడానికి డబ్బులు సహాయం చేయండి లేకపోతే అధ్యయన సామాగ్రి ఈ విధంగా వారి చదువుకు మీరు ఏ రకమైన సహాయం చేసినా కానీ అది మీకు పుణ్య ఫలితాన్ని ఇస్తుంది ఈ తులారాశివారు ప్రతిరోజు లేదా శుక్రవారాలు మరియు అమావాస్య రోజుల్లో మహాలక్ష్మి మంత్రాలను స్తోత్రాలను కూడా పఠించాలి అప్పుడే శుభ ఫలితాలు పొందుకుంటారు గురువులు పెద్దలు తల్లిదండ్రులు ఆలయ పురోహితులు మరియు సన్యాసులకు చేసి వారి ఆశీర్వాదాలు తీసుకోండి దేవాలయం లేదా మతపరమైన ప్రదేశాల్లో అరటిపండ్లు మరియు లడ్డూలను భగవంతుడికి నివేదించి తరువాత వాటిని ప్రసాదంగా పంచండి అప్పుడు మీరు శుభ ఫలితాలు పొందుకుంటారు ముఖ్యంగా మీ యొక్క పిల్లల విషయంలో మాత్రం తులారాస్ వారు ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరమైతే కనిపిస్తుంది వారిని రక్షించుకోవటానికి మీ వంతుగా మీరు ప్రయత్నం చేయండి వారికి మీరు తల్లిదండ్రులుగా కాకుండా స్నేహితులుగా ఉండండి అప్పుడే ఏ విషయాన్నైనా కూడా వారు మీతో షేర్ చేసుకోగలుగుతారు వారికి మంచి కౌన్సిలింగ్ ఇవ్వండి మంచి గైడెన్స్ ని అందించండి ఒకవేళ మీ వల్ల కాకపోతే కనుక మంచి అనుభవజ్ఞుల చేత వారు ఎవరి మాటైతే వింటారు అని మీకు అనిపిస్తుందో అటువంటి వారి చేత వారికి మంచి కౌన్సిలింగ్ ఇప్పించండి అప్పుడే యొక్క ప్రమాదాల జోలికి వెళ్లకుండా వారికి వారు దూరంగా ఉండటం జరుగుతుంది ఇక మిగిలిన అంశాల్లో ఈ తులారాశి వారికి ఈ అమావాస్య తర్వాత మిశ్రమ ఫలితాలైతే గోచరిస్తున్నాయి ఆర్థిక సమస్యలు కనిపించడం లేదు కాని చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కనిపిస్తున్నాయి ఉద్యోగ విషయంలో వ్యాపార విషయంలో మిశ్రమ ఫలితాలైతే గోచరిస్తున్నాయి చూశారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి